ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరిగింది. ఎప్పటి నుంచో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఇప్పుడు చేతులు కలిపారు. ఒకే పార్టీలో ఉన్నా సరే ఒకరిని ఒకరు పలకరించుకోలేని శత్రుత్వం వారిది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఇద్దరు నేతలు ఒకే తాటిపైకి పార్టీ గెలుపు కోసం చేతులు కలిపారు. ఈ పరిణామంతో రెండు వర్గాలు ఏకమయ్యాయని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గం ఏదో కాదు, మైలవరం. మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత కృష్ణప్రసాదులు రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి దేవినేని ఉమా, వైఎస్ఆర్సీపీ నుంచి వసంత పోటీ చేయగా ఉమా ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఒకానొక సమయంలో కృష్ణప్రసాద్ దేవినేని ఉమాకు పరువు నష్ట నోటీసులు కూడా పంపించారు. అయితే మైలవరంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రావాలనుకున్నారు. ఆయన నిర్ణయాన్ని దేవినేని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. వసంత కృష్ణప్రసాద్ మొత్తానికి చంద్రబాబును ఒప్పించి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత మైలవరం టికెట్ ఎవరికి అనే చర్చ జరిగింది. ఈ విషయంలో కూడా దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్ పోటీ పడ్డారు. అయితే టికెట్ చివరికి వసంతకే దక్కింది. అంతకుముందే చంద్రబాబు దేవినేని ఉమాను పిలిచి మాట్లాడారు. టికెట్ రాకపోయినా మరో విధంగా న్యాయం చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. దీంతో ఉమా కూడా కాస్త మెత్తపడ్డారు. అయితే తాజాగా మరో ఆసక్తికర పరిణామం కనిపించింది. దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాదులు చేతులు కలిపారు. గొల్లపూడిలోని ఉమామహేశ్వరరావు కార్యాలయానికి తెలుగుదేశం పార్టీ మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ ఆదివారం రాత్రి వచ్చారు. పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. తాము అన్నదమ్ముల్లా కలిసి పనిచేస్తామని ప్రకటించారు. రాక్షస రాజ్యాన్ని కూల్చేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు. తంగిరాల సౌమ్య వసంత కృష్ణప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. అట్లాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు ఇక్కడ కూడా నామినేషన్ వేస్తున్నారు. ఉన్న నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరం కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని అటు కేసులేని చిన్ని శివనాథ్ గారిని, అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మైలవరం అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తనకు ఉమకు మధ్య రాజకీయ వైరమే కానీ వ్యక్తిగత వైరం లేదన్నారు. తాజా ఘటనతో తాము రాజకీయంగాను ఒకటయ్యామన్నారు. తన నామినేషన్ కార్యక్రమానికి ఉమా మహేశ్వరరావును ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలిపారు. మొన్నటి వరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో ఉండడం, దానికి తోడు విభేదాలు పక్కన పెట్టి ఏకతాటిపైకి రావడం పార్టీకి కలిసొస్తుందని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఉమా గారి సమక్షంలో మీ అందరికీ మాటిస్తూ, ముందే చెప్పాను నేను ఇందాక, కొత్త పాదాలు లేదు, ఈ అక్కజీ లేదు, అట్లాగే అన్నదమ్ములు లేని ఇప్పుడంతా స్త్రీ ద్వారానే పని చేపిస్తా ఉన్నాను, కృతజ్ఞతలు కలుపుకొని వెళ్తా ఉన్నాను. ఏదన్నా మన అవసరపై దగ్గర జరిగిన విషయం కూడా నేను ఉద్దేశపూర్వకంగా చేసిందేం కాదు, అక్కడ ఒక క్రమంలో జరిగింది. వాళ్ళు గతంలో కొంత ఇన్యాక్టివ్గా ఉన్నారంట, మళ్ళీ యాక్టివ్గా వచ్చారనే క్రమం. సమయం తక్కువ, పార్టీ కుటుంబం చాలా పెద్దది కాబట్టి నేను అందరినీ కలుసుకొని కలుపుకొని వెళ్ళే క్రమంలో చిన్న చిన్న విషయాల్లో జరుగుతూ ఉన్నాయి. జరిగితే తప్పకుండా రేపటి నుంచి ఎన్నికల తర్వాత పెద్దల సలహా సూచనలతో అన్ని అందరం ఒక తాటి మీద ప్రయాణం చేద్దామని చెప్పి తెలియజేస్తూ